బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లా పేరుతో ఇది మేము అవతరింపజేసిన ఒక సూరా. మరి మేమే దానిని విధించాము. మీరు జ్ఞాపకముంచుకునేందుకు అందులో మేము స్పష్టమైన ఆయతులను ఆజ్ఞలను అవతరింపజేశాము. వ్యభిచారం చేసే స్త్రీ, వ్యభిచారం చేసే పురుషుడు వారిద్దరిలో ఒక్కొక్కరికి నూరేసి కొరడా దెబ్బలు కొట్టండి. మీరు అల్లాహ్పై అంతిమ దినంపై విశ్వాసం గలవారే అయితే వారిపై దైవాజ్ఞను షరియతు ప్రకారం శిక్షను విధించేటప్పుడు మీకు ఎంతమాత్రం జాలి కలగకూడదు. పైగా వారిని శిక్షించే సమయంలో ముస్లింలలో కొంతమంది అక్కడ ఉండాలి. వ్యభిచారి అయిన పురుషుడు వ్యభిచారం చేసే స్త్రీని లేక ముష్రిక్ స్త్రీని తప్ప మరెవరిని వివాహమాడలేడు. అలాగే వ్యభిచారానికి పాల్పడే స్త్రీ కూడా వ్యభిచారం చేసే పురుషుడిని లేక ముష్రిక్కు మగాన్ని తప్ప వేరితరులను మనువాడజాలదు. విశ్వాసుల కొరకు ఇది నిషేధించబడింది. శీలవతులైన స్త్రీలపై అపనిందను మోపి దానికి సంబంధించిన నలుగురు సాక్షుల్ని తీసుకురాలేని వారికి 80 కొరడా దెబ్బలు కొట్టండి. ఇక మీదట ఎన్నడూ వారి సాక్ష్యాన్ని ఆమోదించకండి. వారు అవిధేయులు అయితే ఆ తరువాత ఎవరు పశ్చాత్తాపం చెంది తమ ప్రవర్తనను సరిదిద్దుకుంటారో అలాంటి వారిని అల్లాహ్ క్షమిస్తాడు, కరుణిస్తాడు. ఎవరైనా తమ భార్యలపై అక్రమ సంబంధపు నిందమోపి దానికి స్వయంగా తాము తప్ప మరెవరూ సాక్షులు లేని పక్షంలో వారిలో ప్రతి ఒక్కరూ 4 సార్లు అల్లాహ్పై ప్రమాణం చేసి తాను చెప్పేది నిజం అని పలకాలి, అదే వారి సాక్ష్యం. 5వసారి ఒకవేళ తాను చెప్పేది అబద్ధమైతే తనపై అల్లాహ్ శాపం పడుగాక అని చెప్పాలి. ఇక ఆ స్త్రీ శిక్ష నుంచి బయటపడే మార్గం ఏమిటంటే ఆమె 4 సార్లు అల్లాహ్పై ప్రమాణం చేసి తన భర్త చెప్పేది అబద్ధం అని పలకాలి. 5వసారి ఒకవేళ అతను తన భర్త చెప్పేదే నిజమైతే తనపై అల్లాహ్ ఆగ్రహం పడుగాక అని చెప్పాలి. అల్లాహ్ అనుగ్రహము, ఆయన దయాదాక్షిణ్యాలే గనక మీపైన లేకుండా పోతే మీరు కష్టాల పాలయ్యేవారు. అల్లాహ్ పశ్చాత్తాపాన్ని ఆమోదించేవాడు, వివేకవంతుడు. ఈ పెద్ద అపనిందను కల్పించి తెచ్చినది కూడా మీలోని ఒక వర్గమే. మీరు దీనిని మీ పాలిట కీడుగా భావించకండి. పైగా ఇది మీ కొరకు మేలైనదే. కాకపోతే ఈ వ్యవహారంలో వారిలో ప్రతి ఒక్కరికి వారు సంపాదించిన దాన్ని బట్టి పాపం లభిస్తుంది. మరి వారిలో చాలా పెద్ద పాత్రను పోషించిన వాడికి మాత్రం మహాశిక్ష పడుతుంది. దాన్ని గురించి వినగానే విశ్వాసులైన స్త్రీ పురుషులు తమ వారి పట్ల మంచి తలంపుతో ఇది పచ్చి అభాండం అని ఎందుకనలేదు. దీనిపై వారు 4 సాక్షుల్ని ఎందుకు తీసుకురాలేదు? సాక్షుల్ని తీసుకురానందున ఈ నీలాపనిందను మోపినవారు అల్లాహ్ సన్నిధిలో అబద్ధాల కోరులయ్యారు. ఇహపరలోకాలలో మీపై అల్లాహ్ అనుగ్రహం, ఆయన దయ గనక ఉండకపోతే ఏ మాటల్లోనైతే మీరు పడిపోయారో దానికి పర్యవసానంగా ఓ పెద్ద శిక్ష మిమ్మల్ని చుట్టుకునేదే. ఎందుకంటే అప్పుడు మీరు ఆ విషయాన్ని ఆ నోటా ఈ నోటా అందుకుని వ్యాపింపజేశారు. మీకు ఏమాత్రం తెలియని విషయాన్ని మీ నోటితో పేలటం మొదలెట్టారు. మీరు దాన్ని చిన్న విషయంగా భావించారు, కానీ అల్లాహ్ దృష్టిలో మాత్రం అది చాలా పెద్ద విషయం. అసలు మీరు ఆ మాట వినగానే ఇలాంటి మాట చెప్పటం మనకు ఎంత మాత్రం తగదు. ఓ అల్లా, నీవు పరమ పవిత్రుడవు, ఇది మాత్రం పెద్ద అభాండమే అని ఎందుకు అనలేదు? మీరు నిజమైన విశ్వాసులే అయితే ఇక మీదట ఎన్నడూ ఇలాంటి చేష్టకు పాల్పడరాదని అల్లాహ్ మీకు బోధపరుస్తున్నాడు. అల్లాహ్ మీకు తన ఆయతులను విశదపరుస్తున్నాడు. అల్లాహ్ అన్నీ తెలిసినవాడు, వివేకవంతుడు. ముస్లింలలో అశ్లీలత వ్యాపించాలని కోరుకునేవారికి ప్రపంచంలోనూ పరలోకంలోనూ వ్యథాభరితమైన యాతన ఉంది. అల్లాహ్కు అంతా తెలుసు, కానీ మీకు తెలియదు. అల్లాహ్ దయానుగ్రహాలే గనక మీపై లేకపోయినట్లయితే మీ నిర్వాకానికి గాను ఇప్పటికే శిక్ష అవతరించేది. అల్లాహ్ ప్రేమమయుడు, కనికరం కలవాడు, కాబట్టి సరిపోయింది. ఓ విశ్వాసులారా, షైతాను అడుగు జాడల్లో నడవకండి. షైతాను అడుగు జాడలలో నడిచే వారికి వాడు అశ్లీలతను, చెడు పనులను గురించి మాత్రమే ఆదేశిస్తాడు. అల్లాహ్ చలువ, ఆయన దాక్షిణ్యం గనక మీపై లేకపోతే మీలో ఎవడూ ఎన్నటికీ పరిశుద్ధుడు అయ్యేవాడు కాడు. అయితే అల్లాహ్ తాను కోరిన వారిని పరిశుద్ధులుగా చేస్తాడు. అల్లాహ్ అంతా వినేవాడు, అన్నీ తెలిసినవాడు. మీలోని ఐశ్వర్యవంతులు, స్థితిమంతులు తమ బంధువులకు, నిరుపేదలకు, అల్లాహ్ మార్గంలో స్వస్థలం వదిలి వచ్చిన వారికి ఇవ్వబోము అని ఒట్టేసుకోరాదు.
పైగా వారిని క్షమించాలి, వారి పట్ల మన్నింపుల వైఖరిని అవలంబించాలి. ఏమిటి, అల్లాహ్ మిమ్మల్ని క్షమించాలని మీరు అభిలషించరా? అల్లాహ్ మాత్రం తప్పులను క్షమించేవాడు, కరుణామయుడు. సౌశీల్యవతులుగా ఉన్న, ఏ పాపం ఎరుగని విశ్వసించిన స్త్రీలపై అపనింద మోపేవారు ఇహపరాలలో శపించబడ్డారు. వారి కోసం చాలా పెద్ద శిక్ష ఉంది. ఆ రోజు వారి నోళ్లు, వారి కాళ్ళు, చేతులు స్వయంగా వారి చేష్టలను గురించి సాక్ష్యమిస్తాయి. ఆ రోజు అల్లాహ్ వారికి న్యాయబద్ధంగా పూర్తి ప్రతిఫలాన్ని, శిక్షను ఇస్తాడు. అప్పుడు అల్లాహ్ ఏ సత్యమని, ఆయనే సత్యాన్ని స్పష్టపరచేవాడని వారు తెలుసుకుంటారు. అపవిత్ర స్త్రీలు అపవిత్ర పురుషులకు తగినవారు, అపవిత్ర పురుషులు అపవిత్ర స్త్రీలకు తగినవారు, అలాగే పవిత్ర స్త్రీలు పవిత్ర పురుషులకు తగినవారు, పవిత్ర పురుషులు పవిత్ర స్త్రీలకు తగినవారు. అలాంటి పవిత్రుల గురించి వారు కపటులు, వంకే మాటలతో వారికెలాంటి సంబంధం లేదు. వారి కొరకు మన్నింపుతో పాటు గౌరవప్రదమైన ఉపాధి ఉంది. ఓ విశ్వాసులారా, మీరు మీ ఇళ్లల్లోకి తప్ప ఇతరుల ఇళ్లల్లోకి వారి అనుమతి పొందనంత వరకు, అక్కడున్న వారికి సలాం చేయనంత వరకు ప్రవేశించకండి. ఇదే మీ కొరకు మేలైన పద్ధతి. మీరు గుర్తుంచుకునేందుకుగాను ఈ విధంగా బోధపరచబడింది. మరి మీకు అక్కడ ఎవరూ కనిపించకపోతే అప్పటికీ అనుమతి లేకుండా లోనికి ప్రవేశించకండి. తిరిగి వెళ్ళిపోమ్మని ఒకవేళ మీతో అనబడితే మీరు సంస్కారవంతుల్లా తిరిగి వెళ్ళిపోండి. అదే మీ కొరకు ఎంతో పవిత్రమైనది. మీరు చేసేదంతా అల్లాహ్కు తెలుసు సుమా. అయితే ఎవరూ నివసించని ఇండ్లలో మీకు చెందిన ప్రయోజనకరమైన వస్తు సామాగ్రి ఏదన్నా ఉన్నప్పుడు మీరు వాటిలోకి ప్రవేశిస్తే అందులో తప్పు లేదు. మీరు బహిర్గతం చేసేది, గోప్యంగా ఉంచేది అంతా అల్లాహ్కు తెలుసు. ఓ ప్రవక్త, ముస్లిం పురుషులు తమ చూపులను క్రిందికి ఉంచాలని, వారు తమ మర్మస్థానాలను కాపాడుకోవాలని, అది వారి కొరకు పవిత్రమైనదని వారితో చెప్పు. వారు చేసేదంతా అల్లాహ్కు తెలుసు. ఓ ప్రవక్త, ముస్లిం స్త్రీలు తమ చూపులను క్రిందికి ఉంచాలని, తమ మర్మస్థానాలను రక్షించుకోవాలని, బహిర్గతమై ఉండేది తప్ప తమ అలంకరణను బహిర్గతం చేయరాదని, తమ వక్షస్థలాలపై ఓనీలు వేసుకోవాలని, తమ భర్త లేక తమ తండ్రి లేక తమ మామగారు లేక తమ కొడుకులు లేక తమ భర్త కొడుకులు లేక తమ సోదరులు లేక తమ సోదరుల కుమారులు లేక తమ అక్కా చెల్లెళ్ళ కొడుకులు లేక తమతో కలిసిమెలిసి ఉండే స్త్రీలు లేక తమ బానిసలు లేక ఇతరత్రా ఉద్దేశాలు లేకుండా తమకు లోబడి ఉన్న పురుష సేవకులు లేక స్త్రీల గుప్త విషయాల గురించి ఇంకా తెలియని బాలురు, వీళ్ల ఎదుట తప్ప ఇతరుల ఎదుట తమ అలంకరణలను, అందచందాలను కనబడనివ్వకూడదని, దాగి ఉన్న తమ అలంకరణ ఇతరులకు తెలిసిపోయేలా తమ కాళ్లను నేలపై కొడుతూ నడవరాదని వారితో చెప్పు. ముస్లింలారా, మీరంతా కలిసి అల్లాహ్ సన్నిధిలో పశ్చాత్తాపం చెందండి. తద్వారా మీరు సాఫల్యం పొందవచ్చు. మీలో వివాహం కాకుండా ఉన్న స్త్రీ పురుషుల వివాహం చేయండి. అలాగే మంచి నడవడిక గల మీ బానిసల, బానిస స్త్రీల వివాహం కూడా జరిపించండి. ఒకవేళ వారు పేదవారై ఉంటే అల్లాహ్ తన అనుగ్రహంతో వారిని ధనవంతులుగా చేస్తాడు. అల్లాహ్ విశాల సంపన్నుడు, సమస్తము తెలిసినవాడు. వివాహం చేసుకునే ఆర్థిక స్తోమత లేనివారు అల్లాహ్ తన అనుగ్రహంతో తమకు స్తోమతను ప్రసాదించే వరకు శీల శుద్ధతను పాటించాలి. మీ బానిసలలో ఎవరైనా మీకేదైనా సొమ్మును ఇచ్చి విడుదలకు సంబంధించిన లిఖిత పూర్వక ఒప్పందం ముఖాతబత్ మీతో చేసుకోదలిస్తే, వారిలో మీకు మంచితనం కానవచ్చిన పక్షంలో వారికి వ్రాతపత్రం వ్రాసి ఇవ్వండి. అల్లాహ్ మీకు ప్రసాదించిన ధనంలో నుంచి వారికి కొంత ఇవ్వండి. మీ బానిస స్త్రీలు శీలవతులుగా ఉండగోరినప్పుడు మీరు మీ ప్రాపంచిక జీవితపు స్వలాభాల కోసం వాళ్లను వేశ్యావృత్తికై బలవంత పెట్టకండి. ఒకవేళ ఎవరైనా వారిని ఆ నీచమైన పని కోసం బలవంతం చేస్తే, ఆ బలాత్కారం తరువాత అల్లాహ్ ఆ అభాగినులను క్షమించేవాడు, కనికరించేవాడు. మేము మీ వద్దకు స్పష్టమైన ఆయతులను, మీకు పూర్వం గతించిన వారి ఉదాహరణలను, భయభక్తులు గల వారి కొరకు ఉపదేశాన్ని పంపాము. అల్లాహ్ ఆకాశాలకు, భూమికి కాంతి. ఆయన కాంతి ఒక గూటిని పోలి ఉన్నది. ఆ గూటిలో ఒక దీపం ఉంది. ఆ దీపం ఒక గాజు చిమ్నీలో ఉంది. ఆ గాజు చిమ్నీ మెరిసే నక్షత్రం మాదిరిగా ఉంది. ఆ దీపం శుభప్రదమైన ఒక జైతూను వృక్షం నుండి తీసిన నూనెతో వెలిగించబడుతోంది.
ఆ వృక్షం తూర్పుకు చెందదు, పడమరకు చెందదు, దాని నూనె అగ్ని తగలకపోయినా దానంతటా అదే జ్వలిస్తున్నట్లు ఉంది. కాంతిపై కాంతి ఉంది. అల్లాహ్ తాను కోరిన వారికి తన కాంతి వైపు మార్గదర్శకత్వం వహిస్తాడు. ప్రజలకు విషయం అర్థం అవటానికి ఈ ఉపమానాలను అల్లాహ్ విశదపరుస్తున్నాడు. అల్లాహ్కు అన్ని విషయాలు క్షుణ్ణంగా తెలుసు. ఏ గృహాల గౌరవ ప్రతిపత్తిని పెంచాలని, మరి వేటిలో తన నామస్మరణ చేయాలని అల్లాహ్ ఆజ్ఞాపించాడో వాటిలో ఉదయం సాయంత్రం అల్లాహ్ పవిత్రతను కొనియాడుతుంటారు. కొందరు పురుషులు వర్తకం గాని క్రయవిక్రయాలు గాని అల్లాహ్ నామస్మరణ, నమాజు స్థాపన, జకాత్ చెల్లింపు విషయంలో వారిని పరధ్యానానికి లోను చేయలేవు. ఏ రోజున హృదయాలు తలక్రిందులై కనుగుడ్లు తేలిపోతాయో దానికి వారు భయపడుతూ ఉంటారు. తమ సత్కార్యాలకు అల్లాహ్ ఉత్తమ ప్రతిఫలం ఇవ్వటానికి, అల్లాహ్ తన కృపతో మరింత అధికంగా ఒసగటానికి వారు ఈ విధంగా మసలుకుంటారు. అల్లాహ్ తాను తలచిన వారికి లెక్క లేనంత ఉపాధిని ప్రసాదిస్తాడు. అవిశ్వాసుల కర్మల ఉపమానం చదునైన ఎడారి ప్రదేశంలో మెరిసే ఎండమావి లాంటిది. దప్పిక గొన్నవాడు దూరం నుంచి చూసి దాన్ని నీరని భ్రమ చెందుతాడు. తీరా దాని దగ్గరకు వెళితే అక్కడ ఏమీ ఉండదు. అయితే అతనక్కడ అల్లాహ్ను పొందుతాడు. ఆయన అక్కడికక్కడే అతని లెక్కను తేల్చివేస్తాడు. అల్లాహ్ లెక్క తీసుకోవటంలో మహాశీఘ్రగామి. లేదా వారికర్మల ఉపమానం లోతైన సముద్రపు అట్టడుగున ఉన్న చీకట్ల వంటిది. దానిపై అల, ఆపైన మరో అల కమ్ముకొని ఉంది. వాటిపై మేఘాలు ఆవరించి ఉన్నాయి. ఆ విధంగా చీకట్లు ఒకదానిపై ఒకటి దట్టంగా అలుముకుని ఉన్నాయి. ఎవరైనా తమ చేతిని బయటికి తీస్తే కానరాని పరిస్థితి అది. యథార్థమేమిటంటే అల్లాహ్ ఎవరికి కాంతిని ఒసగడో అతనికి కాంతి అనేదే లభించదు. భూమ్యాకాశాలలో ఉన్న సమస్త సృష్టితాలు, రెక్కలు చాచి ఎగురుతున్న పక్షులు అల్లాహ్ పవిత్రతను కొనియాడటాన్ని నువ్వు చూడటం లేదా? వాటిలో ప్రతిదీ తన నమాజు విధానాన్ని, స్తోత్రాన్ని గురించి ఎరిగి ఉన్నది. వారు జనులు చేసేదంతా అల్లాహ్కు తెలుసు. భూమ్యాకాశాల సార్వభౌమత్వం అల్లాహ్దే. కడకు అంతా అల్లాహ్ వైపుకే మరలవలసి ఉంది. అల్లాహ్ మేఘాలను నడిపించటాన్ని, మరి వాటిని పరస్పరం కలపటాన్ని, ఆ తరువాత వాటిని ఒకదానిపై ఒకటి పొరలు పొరలుగా పేర్చటాన్ని నువ్వు గమనించటం లేదా? మరి వాటి మధ్య నుంచి వర్షం కురవటాన్ని నువ్వు చూస్తావు? మరి ఆయనే ఆకాశంలోని వడగండ్ల పర్వతాల నుంచి వడగండ్లను కురిపిస్తాడు. తాను కోరిన వారిపై వాటిని కురిపిస్తాడు. తాను కోరిన వారి నుంచి వాటిని తొలగిస్తాడు. మరి ఆ మేఘాల నుంచి వెలువడే మెరుపు తీగ కంటి చూపును పోగొట్టినట్లే ఉంటుంది. అల్లాహ్ రేయింబవళ్లను మారుస్తూ ఉంటాడు. కళ్ళున్న వారికి ఇందులో గొప్ప గుణపాఠం ఉంది. సంచరించే సమస్త ప్రాణులను అల్లాహ్ నీటితో సృజించాడు. వాటిలో కొన్ని తమ పొట్ట ఆధారంగా ప్రాకుతుండగా, కొన్ని రెండు కాళ్లపై నడుస్తున్నాయి, మరి కొన్ని నాలుగు కాళ్లపై నడుస్తున్నాయి. అల్లాహ్ తాను కోరిన దాన్ని సృజిస్తాడు. నిశ్చయంగా అల్లాహ్ ప్రతిదీ చేయగల సమర్థుడు. నిస్సందేహంగా మేము స్పష్టంగా విడమరచి చెప్పే సూచనలను అవతరింపజేశాము. అల్లాహ్ తాను కోరిన వారికి రుజు మార్గం చూపుతాడు. మేము అల్లాహ్ను, ప్రవక్తను విశ్వసించాము, విధేయులమయ్యాము అని వారంటారు. మరి ఆ తరువాత వారిలోని ఒక వర్గం వెనుతిరిగిపోతుంది. వారసలు విశ్వసించిన వారే కారు. వారి మధ్య గల వివాదాలను పరిష్కరించటానికి అల్లాహ్ వైపు, ఆయన ప్రవక్త వద్దకు రమ్మని వారిని పిలిచినప్పుడు కూడా వారిలోని ఒక వర్గం విముఖత చూపుతుంది. అయితే హక్కు తమకే లభిస్తుందనుకున్నప్పుడు మాత్రం ఎంతో వినయంతో అతని వద్దకు వస్తారు. ఏమిటి, వారి హృదయాలలో రోగం ఉందా? లేక వారు సంశయంలో పడి ఊగిసలాడుతున్నారా? లేక అల్లా, ఆయన ప్రవక్త తమకు అన్యాయం చేస్తారని వారికి భయం పట్టుకున్నదా? యథార్థానికి వారే అన్యాయపరులు. అదే విశ్వసించిన వారిని తమ మధ్యగల వివాదాలను పరిష్కరించటానికి అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త వద్దకు పిలిచినప్పుడు, మేము విన్నాము, శిరసావహించాము అని వారు అంటారు. సాఫల్యం పొందేవారు వారే. ఎవరు అల్లాహ్కు, ఆయన ప్రవక్తకు విధేయత చూపుతారో, అల్లాహ్కు భయపడుతూ ఆయన శిక్షల నుండి తమను కాపాడుకుంటారో వారే విజయం సాధించేవారు. తమరు ఆజ్ఞాపించగానే బయలుదేరటానికి సిద్ధంగా ఉన్నాము అని కపటులు అల్లాహ్పై గట్టిగా ప్రమాణం చేసి మరీ చెబుతారు. ప్రమాణాలు చేయకండి. మీ విధేయత లోని చిత్తశుద్ధి ఏ పాటిదో విదితమే. మీ కార్యకలాపాల గురించి అల్లాహ్కు బాగా తెలుసు అని ఓ ప్రవక్త,
వారికి చెప్పు, ఓ ప్రవక్త, వారికి ఈ విధంగా చెప్పు, అల్లాహ్ ఆదేశాన్ని పాలించండి, దైవ ప్రవక్తను అనుసరించండి. ఒకవేళ మీరు గనక విముఖత చూపితే దైవ ప్రవక్తపై మోపబడిన కార్యభారం వరకే అతను బాధ్యుడు, మీపై ఉన్న కర్తవ్య నిర్వహణకు మీరే సంజాయిషి ఇచ్చుకోవలసి ఉంటుంది. మీరు దైవ ప్రవక్త మాటను విన్నప్పుడే మీకు సన్మార్గం లభిస్తుంది. విషయాన్ని స్పష్టంగా చేరవేయటం వరకే ప్రవక్త బాధ్యత అని తెలుసుకోండి. మీలో ఎవరు విశ్వసించి మంచి పనులు చేశారో వారికి అల్లా వారి పూర్వీకులను భూమికి ప్రతినిధులుగా చేసినట్లుగానే వారికి కూడా తప్పకుండా ప్రాతినిధ్యం ఒసగుతానని, తాను వారి కోసం సమ్మతించి ఆమోదించిన ధర్మాన్ని వారి కొరకు పటిష్టం చేసి దానికి స్థిరత్వాన్ని కల్పిస్తానని, వారికున్న భయాందోళనల స్థానే శాంతిభద్రతల స్థితిని కల్పిస్తానని వాగ్దానం చేసి ఉన్నాడు. వారు నన్నే ఆరాధిస్తారు, నాకు సహవర్తులుగా ఎవరినీ కల్పించరు. ఇంత జరిగిన తరువాత కూడా ఎవరైనా విశ్వాసఘాతుకానికి పాల్పడితే ముమ్మాటికి వారు అవిధేయులవుతారు. నమాజును నెలకొల్పండి, జకాతును ఇవ్వండి, దైవ ప్రవక్తకు విధేయులుగా మసలుకోండి, తద్వారానే మీరు కరుణించబడతారు. ఈ అవిశ్వాసులు రాజ్యంలో అటూ ఇటూ పరుగులు తీసి మమ్మల్ని అశక్తుల్ని చేస్తారని ఎన్నడూ తలపోయకు. వారి అసలు నివాస స్థలం నరకమే, అది మహా చెడ్డ గమ్యస్థానం. ఓ విశ్వాసులారా, మీ అధీనంలో ఉన్న మీ బానిసలు గాని, ఇంకా ప్రాజ్ఞవయస్సుకు చేరని మీ పిల్లలు గాని 3 వేళల్లో మాత్రం మీ అనుమతి పొందిన మీదటే మీ వద్దకు రావాలి. 1 ఫజ్ నమాజుకు పూర్వం, 2 మధ్యాహ్నం జుహ్ర్ వేళ మీరు మీ బట్టలు విడిచి ఉన్నప్పుడు, 3 ఇషా నమాజు తరువాత. ఈ 3 వేళలు మీరు ఏకాంతం పరదాలో ఉండే వేళలు. ఈ 3 వేళల్ని మినహాయిస్తే రాకపోకలు సాగించటంలో మీపై కానీ వారిపై కానీ ఎలాంటి దోషం లేదు. ఎందుకంటే మీరు తరచూ ఒండొకరి దగ్గరకు వస్తూపోతూ ఉండవలసిన వారే. ఈ విధంగా అల్లాహ్ తన ఆజ్ఞలను మీకు స్పష్టంగా విడమరచి చెబుతున్నాడు. అల్లాహ్ సంపూర్ణ జ్ఞాని, పరిపూర్ణ వివేకవంతుడు. మరి మీ పిల్లలు కూడా ప్రాజ్ఞ వయస్సుకు చేరుకున్న తరువాత తమ పూర్వీకులు అనుమతి పొందినట్లే వారు కూడా అనుమతి పొంది మరీ రావాలి. అల్లాహ్ ఈ విధంగా తన ఆదేశాలను మీకు విశదపరుస్తున్నాడు. అల్లాహ్ ఏ సర్వజ్ఞాని, వివేక సంపన్నుడు. వెళ్లిపై ఆశ కోరిక లేని వృద్ధ స్త్రీలు తమ అందాలంకరణలు ప్రదర్శించే ఉద్దేశం లేకుండా తమపై దుప్పట్లను తీసేసినా తప్పులేదు. అయినప్పటికీ వారు జాగ్రత్త వహిస్తే అది వారికే శ్రేయస్కరం. అల్లాహ్ అంతా వినేవాడు, అన్నీ తెలిసినవాడు. గుడ్డివానిపై గాని, కుంటివానిపై గాని, వ్యాధిగ్రస్తునిపై గాని, స్వయంగా మీపైన గాని, మీ ఇండ్లలో నుంచి అయినా లేదా మీ తండ్రుల ఇళ్ల నుంచి అయినా లేదా మీ తల్లుల ఇళ్ల నుంచి అయినా లేదా మీ అన్నదమ్ముల ఇళ్ల నుంచి అయినా లేదా మీ అక్కా చెల్లెళ్ల ఇళ్ల నుంచి అయినా లేదా మీ పిన తండ్రుల ఇళ్ల నుంచి అయినా లేదా మీ మేనత్తల ఇళ్ల నుంచి అయినా లేదా మీ మేనమామల ఇళ్ల నుంచి అయినా లేదా మీ పినతల్లుల ఇళ్ల నుంచి అయినా లేదా తాళపు చెవులు మీ అధీనంలో ఉన్న ఇళ్ల నుంచి అయినా లేదా మీ స్నేహితుల ఇళ్ల నుంచి అయినా ఏమైనా ఆహార వస్తువులు తీసుకుని తింటే అది అభ్యంతరకరం ఏమీ కాదు. మీరంతా కలిసి భుజించినా లేక వేర్వేరుగా భుజించినా తప్పులేదు. అయితే మీరు ఇండ్లలో ప్రవేశించేటప్పుడు మాత్రం మీ స్వయానికి సలాం చేసుకోండి. ఇది అల్లాహ్ తరఫు నుంచి అవతరించిన మేలు కొరకు చేయబడే ప్రార్థన, శుభకరమైనది, పవిత్రమైనది. ఈ విధంగా అల్లాహ్ మీరు గ్రహించగలందులకు తన ఆజ్ఞలను మీకు తేటతెల్లం చేస్తున్నాడు. అల్లాహ్ను, ఆయన ప్రవక్తను నమ్ముతూ ఏదైనా సామూహిక వ్యవహారంలో దైవ ప్రవక్త వెంట ఉన్నప్పుడు ఆయన అనుమతి పొందనంత వరకు ఎక్కడికి పోకుండా ఉండేవారే సిసలైన విశ్వాసులు. అలాంటి కీలక సమయాలలో నీ నుండి అనుమతి తీసుకునేవారే వాస్తవానికి అల్లాహ్ను, ఆయన ప్రవక్తను విశ్వసించినవారు. కనుక ఓ ప్రవక్త, అలాంటి వారు ఎప్పుడైనా ఏదైనా తమ పని మీద నీ నుండి సెలవు కోరితే వారిలో నువ్వు తలచిన వారికి సెలవు ఇస్తూ ఉండు. ఇంకా వారి మన్నింపు కొరకు అల్లాహ్ను వేడుకుంటూ ఉండు. నిశ్చయంగా అల్లాహ్ క్షమాశీలి, కృపాకరుడు. మీరు దైవ ప్రవక్త పిలుపును మీలో ఒండొకరిని పిలుచుకునే మామూలు పిలుపులా అనుకోకండి. మీలో ఒకరి వెనుక ఒకరు దాక్కుంటూ మెల్లగా జారుకునే వారెవరో అల్లాహ్కు తెలుసు. వినండి, ఎవరు ప్రవక్త ఆజ్ఞను ఎదిరిస్తున్నారో వారు తమపై ఏదైనా ఘోర విపత్తు వచ్చి పడుతుందేమోనని లేదా తమను ఏదైనా బాధాకరమైన శిక్ష చుట్టూ ముడుతుందేమోనని భయపడాలి. వినండి, భూమ్యాకాశాలలో ఉన్న సమస్తము అల్లాహ్దే.
మీ స్థితిగతుల గురించి ఆయనకు బాగా తెలుసు. వారందరూ ఆయన వైపుకు మరలించబడిన రోజున వారు చేసిన కర్మలన్నింటినీ ఆయన వారికి తెలియపరుస్తాడు. అల్లాహ్ ప్రతిదీ క్షుణ్ణంగా తెలిసినవాడు.